మిర్రర్ క్యూబ్ ఎట్ సాల్జీ నేర్చుకోబోతున్నా. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మిర్రర్ క్యూబ్ ఎట్ సాల్జీ నేర్చుకోబోతున్నాం. ఆ మిర్రర్ క్యూబ్ సాల్వ్ చేసే ముందు 3x3 వచ్చిందాలి ఫ్రెండ్స్, ఇది వస్తే ఈజీ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నేను లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను, చూడండి ఫ్రెండ్స్. ఓకే, మనం దీన్ని సాల్వ్ చేయాలంటే స్క్రంబుల్ చేయాలి కూడా, స్క్రంబుల్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు స్క్రంబుల్ చేసారా, స్టార్ట్ చేయండి. ఇందాక అన్నిటికన్నా పొడవు ఉంది సెంటర్ పీస్, అందుకని దీన్ని తీసుకుంటాను నేను. ఇప్పుడు దీన్ని తీసుకొని ఇక్కడ 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 మనం దాని ఎడ్జెస్ తీసుకురావాలి. ఇప్పుడు ఆల్రెడీ ఒక ఎడ్జ్ ఈడు ఉంది, కానీ మ్యాచ్ అవ్వాలి. ఇప్పుడు దాన్ని మ్యాచ్ చేయాలి. ఒకసారి తిప్పండి, మ్యాచ్ ఎంతవరకు, లెఫ్ట్ సైడ్ తిప్పితే మ్యాచ్ అవ్వాలి. చూడండి, ఇక్కడ గ్యాప్ వచ్చింది. మళ్ళీ తిప్పండి, మ్యాచ్ అవ్వాలి. మళ్ళీ తిప్పండి, ఇదో మ్యాచ్ అయింది చూడండి. అందుకని నేను ఇటు పెట్టింది ఇంకో ఎడ్జ్ పీస్. ఇదే ఆల్రెడీ మ్యాచ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇంకోటి తీసుకోవాలి. ఇక్కడ ఉంది ఇంకోటి. దీని ఇక్కడ ఉన్నప్పుడు ఏం చేస్తానంటే దీన్ని ఒకసారి కిందకు తిప్పి తిప్పండి. మ్యాచ్ ఇంతవరకు అనండి. వన్, నో, మ్యాచ్ అవ్వాలా, మళ్ళీ తిప్పండి, మ్యాచ్ అవ్వాలా, మళ్ళీ తిప్పండి, మ్యాచ్ అవ్వాలా, మళ్ళీ తిప్పండి. ఇదో మ్యాచ్ అయింది. టూ టైమ్స్ పైకి తిప్పేయండి. అంతే, ఇది 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 వచ్చేసింది లాస్ట్ అండ్ ఫైనల్. ఇక్కడ ఉంది లాస్ట్ అండ్ ఫైనల్. ఆల్రెడీ ఇది మ్యాచ్ అయిపోయింది. మ్యాచ్ అవుతే తిప్పుకోండి. ఓకే, దీన్ని ఇటు పెట్టుకున్నాం కదా, పైకి తిప్పేయండి. అంతే అంతే, ప్లస్ వచ్చేసింది. ఓకే, ఇప్పుడు కార్నర్స్ చూస్తాం. కార్నర్స్కి మనం తీసుకున్న సెంటర్ని బాటంలో ఉంచుకోవాలి, బాటంలో ఉంచుకొని చేయాలి. ఇప్పుడు మనం ఒక పెద్దదిగా ఉండే కార్నర్ తీసుకోవాలి. ఇది చాలా పెద్దదిగా ఉంది. దీన్ని ఇది ఇక్కడ మ్యాచ్ అవుతుంది, ఎందుకంటే ఇది కూడా చాలా పెద్ద ప్లేస్ కొనండి. ఇప్పుడు మీకు మ్యాచ్ అయింది అట్లే తెలుస్తుందంటే సరే, ఆర్ డాష్ తిప్పండి. ఆర్ డాష్ తిప్పితే మ్యాచ్ అవ్వలే. ఇప్పుడు ఎఫ్ డాష్ తిప్పండి. ఎఫ్ డాష్, నో. ఇప్పుడు రెండు మ్యాచ్ అవ్వబోతే ఆర్ యూ టూ ఆర్ ప్రైమ్ యూ ప్రైమ్ యూ ప్రైమ్ తిప్పిన తర్వాత ఇప్పుడు మ్యాచ్ అవుతుంది. ఎఫ్ డాష్ తిప్పండి. ఎఫ్ డాష్ తిప్పితే కూడా మ్యాచ్ అవ్వలే. ఆర్ డాష్ తిప్పండి. ఆర్ డాష్ తిప్పితే కూడా మ్యాచ్ అవ్వలే. అంటే ఇది ఇక్కడ మ్యాచ్ అయ్యేది కాదు. ఇంకోటి ఇక్కడ చూస్తాం ఒకసారి. ఇప్పుడు ఒకసారి ఎఫ్ డాష్ తిప్పండి. ఎఫ్ డాష్ తిప్పితే మ్యాచ్ అయింది చూడండి కరెక్ట్గా. అంటే ఇది ఇక్కడ ప్లేస్ అవుతున్నట్టు. ఈ స్టిక్కర్ ఇక్కడ మ్యాచ్ అయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ ఉండే స్టిక్కర్ లెఫ్ట్ సైడ్లో ఉంది. లెఫ్ట్ సైడ్లో ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఆర్ యూ ఆర్ ప్రైమ్ యూ ప్రైమ్. అంతే, మ్యాచ్ అయిపోయింది చూడండి కరెక్ట్గా. ఇప్పుడు ఇంకోటి తీసుకోవాలి. ఏడుంది ఇంకోటి. దీన్ని ఇక్కడ మ్యాచ్ చేయాలి. అన్నిటికన్నా ఇదే పెద్ద ప్లేస్, అది ఇది కూడా చాలా పెద్దది ఉంది. సరే, దీన్ని స్ట్రైట్ తీసుకోనండి. సరే, తీసుకొచ్చి ఎఫ్ డాష్ తిప్పండి. ఎఫ్ డాష్ తిప్పితే కూడా లేదు. ఆర్ డాష్ తిప్పండి. ఆర్ డాష్ తిప్పితే కూడా మ్యాచ్ అవ్వలేదు. అందుకని నేను ఏం చేస్తానంటే ఆర్ యూ టూ ఆర్ ప్రైమ్ యూ ప్రైమ్. ఇప్పుడు ఎఫ్ డాష్ తిప్పండి, మ్యాచ్ అయింది. ఈ స్టిక్కర్ లెఫ్ట్ సైడ్లో ఉంది చూడండి. ఇది మ్యాచ్ అయిన స్టిక్కర్ లెఫ్ట్ సైడ్లో ఉంది. ఇక్కడ ఉంది ఈ మ్యాచ్ అయిన స్టిక్కర్. ఇప్పుడు ఏం చేయాలంటే ఆర్ యూ ఆర్ ప్రైమ్ యూ ప్రైమ్. అంతే, ఇది కూడా మ్యాచ్ అయిపోయింది. ఇంకోటి ఇక్కడ ఉంది, ఇది ఇది మ్యాచ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఆర్ డాష్ చెప్పండి. ఆర్ డాష్ చెప్తే మ్యాచ్ అవ్వలే. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒకసారి ఎఫ్ డాష్ చెప్పండి. ఇది మ్యాచ్ అయింది ఎఫ్ డాష్ చెప్తే. అంటే ఇది స్టిక్కర్ లెఫ్ట్ సైడ్లో ఉంది. మళ్ళీ లెఫ్ట్ సైడ్లో ఉంటే ఆర్ యూ ఆర్ ప్రైమ్ యూ ప్రైమ్. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్. ఇది ఇది మ్యాచ్ అవుతుంది. దీన్ని తీసుకురండి కిందకి. దాన్ని స్ట్రైట్గా
తీసుకొచ్చి ఎఫ్ డాష్ తిప్పండి, మ్యాచ్ అవ్వాలా కదా. ఇప్పుడు ఆర్ డాష్ తిప్పండి, ఆర్ డాష్ తిప్పితే మ్యాచ్ అయింది. అంటే స్టిక్ అన్నమాట స్ట్రైట్గా ఉంది చూడండి, ఇక్కడ ఉంది ఇక్కడ. ఇప్పుడు ఏం చేస్తారంటే యు ఆర్ యు ప్రైమ్ ఆర్ ప్రైమ్. అంతే ఫ్రెండ్స్, ఫస్ట్ లేయర్ సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు మనం సెకండ్ లేయర్ సాల్వ్ చేసి నేర్చుకుపోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు సెకండ్ లేయర్ చూస్తాం. ఇక్కడ మనం ఇక్కడ దీంతో మ్యాచ్ అయ్యి ఎడ్జెస్ తీసుకురావాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇక్కడ ఉంటాయి కొన్ని ఎడ్జెస్, ఓకే మనం మీడియం సైజు ఉండే ఎడ్జెస్ మనం తీసుకోవాలి. ఇప్పుడు ఇది మీడియం సైజులో ఉంది ఎడ్జ్, దాని సెంటర్కి మ్యాచ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, మ్యాచ్ అయింది దాని సెంటర్కి. ఓకే ఇప్పుడు ఇది ఎక్కడ మ్యాచ్ అవుతుంది కరెక్ట్ తెలియదు కదా, అందుకని ఎడ్ తిప్పండి లెఫ్ట్ సైడ్కి. లెఫ్ట్ సైడ్కి తిప్పితే మ్యాచ్ చేంజ్ చూడండి ఇటు సైడ్. ఓకే ఇప్పుడు రైట్ సైడ్ తిప్పండి, రైట్ సైడ్ తిప్పితే మ్యాచ్ అవ్వాలి, చాలా గ్యాప్ వచ్చింది అందుకని ఇది ఇక్కడ మ్యాచ్ అవుతున్నట్టు. అప్పుడు ఏం చేయాలంటే నేను లెఫ్ట్ సైడ్ తిప్పి దీన్ని పైకని అలా రైట్ సైడ్ తిప్పి కింద కడేయండి. సో మీకు సాల్వ్ అయిన ప్రూఫ్ ఏంటంటే ఈ రెండు కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి. ఏ రెండే కార్నర్ ఏ రెండే ఎడ్జ్ చూడండి మ్యాచ్ అయింది. ఇప్పుడు ఇటు పెట్టుకోండి, మనం నేరుగా లెఫ్ట్ సైడ్ తిప్పి దీన్ని పైకని రైట్ సైడ్ తిప్పి కింద కనండి. అంతే ఇక్కడ మ్యాచ్ చేయండి. ఇంకో ఎడ్జ్ ఇక్కడ ఉంది, దీన్ని తన సెంటర్తో మ్యాచ్ చేస్తాం. మ్యాచ్ చేసాం కదా, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ తిప్పండి, లెఫ్ట్ సైడ్ తిప్పితే మ్యాచ్ చేంజ్ చూడండి ఇక్కడ. అందుకే లెఫ్ట్ సైడ్తో మ్యాచ్ అవుతున్నట్టు. ఓకే మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలంటే రైట్ సైడ్ తిప్పి ఇక్కడ మ్యాచ్ అవ్వాలి కదా, దీన్ని పైకని మళ్ళా లెఫ్ట్ సైడ్ తిప్పి కింద కనేయండి. ఈ రెండు కరెక్ట్గా మ్యాచ్ అయినాయి. మళ్ళీ రైట్ సైడ్ తిప్పి దీన్ని పైకని లెఫ్ట్ సైడ్ తిప్పి కింద కనేయండి. అంతే ఇది ఇక్కడ మ్యాచ్ అయిపోయింది. ఇంకో ఎడ్జ్ ఇక్కడ ఉంది, దాని సెంటర్తో మ్యాచ్ చేస్తాం చూడండి మ్యాచ్ అయింది. లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్, ఒకసారి రైట్ సైడ్ తిప్పండి చూడండి మ్యాచ్ అవ్వలే. అందుకని ఇప్పుడు లెఫ్ట్ సైడ్ తిప్పండి, మ్యాచ్ అయ్యింది చూడండి. ఓకే ఎందుకని ఇప్పుడు ఇక్కడ మ్యాచ్ అవుతుంది కదా, లెఫ్ట్ సైడ్ తిప్పి సాల్వ్ అని ఇక్కడ కూడా మ్యాచ్ చేయాలి. కానీ దీన్ని పైకని రైట్ సైడ్ తిప్పి కింద కనేయాలి. దొరైన మ్యాచ్ అయినాయి. ఇప్పుడు మళ్ళీ రైట్ సైడ్ తిప్పి దీన్ని పైకని లెఫ్ట్ సైడ్ తిప్పి కింద కనేయాలి. ఓకే ఇంకోటి ఏడో ఒకటి ఉంది, ఇది చూడండి ఇది మ్యాచ్ అవ్వలే. ఇది మ్యాచ్ చేసాం, లెఫ్ట్ సైడ్ తిప్పండి, కరెక్ట్గా మ్యాచ్ అయింది. ఏంది అంటే ఇది లెఫ్ట్ సైడ్లో మ్యాచ్ అయిందంటు. రైట్ సైడ్లో అయినట్టయితే మీరు లెఫ్ట్ సైడ్ తిప్పి దీన్ని పైకని రైట్ సైడ్ తిప్పి అనేయాలి, అటు సాల్వ్ చేయాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కాబట్టి రైట్ సైడ్ తిప్పి ఇక్కడ దీన్ని పైకని లెఫ్ట్ సైడ్ తిప్పి కింద కనేయాలి. మళ్ళీ ఇటు పెట్టుకొని రైట్ సైడ్ తిప్పి లెఫ్ట్ సైడ్ తిప్పి దీని పైకని రైట్ సైడ్ తిప్పి కింద కనేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫస్ట్ టూ లేయర్స్ సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు మనం థర్డ్ లేయర్ సాల్వ్ చేయాలి నేర్చుకుపోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం థర్డ్ లేయర్ చూడబోతున్నాం. థర్డ్ లేయర్ తిప్పి చూసినప్పుడు కొన్ని షేప్స్ కనిపిస్తాయి ఫ్రెండ్స్, ఇట్లాంటి ఒక ప్లస్ షేప్ కానీ ఇట్లాంటి ఒక ఎల్ షేప్ కానీ ఇట్లాంటి ఒక స్ట్రైట్ లైన్ కానీ ఇట్లాంటి ఒక డాట్ కానీ మనం డాట్ లైన్ స్టార్ట్ చేస్తాం. డాట్ ఇది ఎట్లయినా పెట్టుకోండి ఫ్రెండ్స్, ఎట్లయినా పెట్టుకొని ఈ ఫార్ములా ఉపయోగించండి. ఎఫ్ ఆర్ యు ఆర్ ప్రైమ్
U prime, F prime. अंत फ्रेंड्स इप्पुडु मनकि ఒక L షేప్ లాగా కనిపిస్తుంది. ఇప్పుడు L షేప్ ని పెట్టుకోవాలంటే ఒక ఎడ్జ్ మన సైడ్ ఫేస్ చేసినట్టు ఇంకో ఎడ్జ్ రైట్ సైడ్ ఫేస్ చేసి పెట్టుకొని ఈ ఫార్ములా F R U R prime U prime F prime. अंत फ्रेंड्स స్ట్రైట్ లైన్ వస్తుంది. దీన్ని హారిజంటల్ లైన్ గా పెట్టుకొని సాల్వ్ చేయాలి. F R U R prime U prime F prime. अंत फ्रेंड्स मन प्लस చేసింది. ఇప్పుడు టూ ఎడ్జెస్ మ్యాచ్ చేసుకొని చేయాలి. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒక టూ ఎడ్జెస్ మ్యాచ్ చేయాలి. ఓకే ఇప్పుడు మనకు మామూలుగా మ్యాచ్ అయితే పక్క పక్కన మ్యాచ్ అవ్వాలి. ఎడ్జ్ చూడండి ఆపోజిట్ డైరెక్షన్లో మ్యాచ్ చేయండి. ఓకే ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో మ్యాచ్ అయితే ఏం చేయాలంటే ఒకటి వచ్చి మన సైడ్ ఫేస్ చేస్తా, ఇంకోటి వచ్చి బ్యాక్ సైడ్ ఫేస్ చేస్తా పెట్టుకోవాలి. పెట్టుకొని ఈ ఫార్ములా R U R prime U R U2 prime. ఓకే ఫ్రెండ్స్ అప్పుడు ఈ రెండు మ్యాచ్ చేయండి. దీన్ని ఒకటి వచ్చి లెఫ్ట్ సైడ్లో పెట్టుకొని ఇంకోటి వచ్చి బ్యాక్ సైడ్లో పెట్టుకొని సాల్వ్ చేయండి. R U2 R prime U prime R U2 U U prime R prime U prime. అంతే ఫ్రెండ్స్ టూ ఎడ్జెస్ మ్యాచ్ అయిపోయినాయి, అన్ని ఎడ్జెస్ మ్యాచ్ అయిపోయినాయి. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కార్నర్ సెట్ చేయాలి నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ నాకు ఇక్కడ కార్నర్ మ్యాచ్ చేయింది. ఓకే ఈ కార్నర్తో మిగతా కార్నర్స్ అని మ్యాచ్ చేయాలా చూసుకోవాలి. సాల్వ్ అయిన కార్నర్ని రైట్ సైడ్ టాప్లో పెట్టుకొని మ్యాచ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్ రైట్ సైడ్ టాప్లో పెట్టుకొని ఈ ఫామ్లో ఎల్ ప్రైమ్ యు ఆర్ యు ప్రైమ్ ఎల్ యు ఆర్ ప్రైమ్ యు ప్రైమ్. నాకేమైతే ఏం ఇదొకటి తప్ప ఇంకేం సాల్వ్ లేదు, మళ్ళీ చేయండి ఫ్రెండ్స్. ఎల్ ప్రైమ్ U R U prime L U R prime U prime. అంతే ఫ్రెండ్స్ అన్ని కార్నర్స్ సాల్వ్ అయిపోయినాయి. చూడండి ఇది సాల్వ్ అయింది, ఇది సాల్వ్ అయింది, అన్నీ సాల్వ్ అయిపోయినాయి. ఇప్పుడు హోల్ క్యూబ్ నట్ సాల్వ్ చేయాలి నేర్చుకోబోతున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే సాల్వ్ అయిన కార్నర్స్ని రైట్ లెఫ్ట్ సైడ్ టాప్లో పెట్టుకోవాలి. ఒక కార్నర్ సాల్వ్ అయితే రైట్ లెఫ్ట్ సైడ్ టాప్లో పెట్టుకోవాలి. ఈ టూ కార్నర్స్ సాల్వ్ అయ్యింది ఇప్పుడు నాకు, అప్పుడు లెఫ్ట్ సైడ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ మ్యాచ్ అయింది అనుకోండి, ఒకటి వచ్చి రైట్ సైడ్ బాట్ డౌన్లో పెట్టుకోండి, ఇంకోటి వచ్చి లెఫ్ట్ సైడ్ టాప్లో పెట్టుకోండి. ఇంకా ఏ సాల్వ్ అవుతే ఎట్లా పెట్టుకోండి. నాకు ఇట్లా సాల్వ్ అయింది అందుకని దీన్ని ఇట్లా పెట్టుకుంటాను, లెఫ్ట్ సైడ్లో పెట్టుకుంటాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఫామ్లో ఆర్ యు టూ R prime U prime R U prime R prime. అదే ఇట్ సైడ్ చేయండి L prime U2 L U U L prime U L. అంతే ఫ్రెండ్స్ మిర్రర్ క్యూబ్ మొత్తం సాల్వ్ అయిపోయింది. మీకు కానీ సాల్వ్ అవ్వకపోతే మళ్ళా చేయండి ఫ్రెండ్స్, వచ్చేంతవరకు చేయండి. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.